హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ట్రీట్స్ బై రోజా. ఒక కప్పు శనగ పిండితో నాన్ వెజ్ లాంటి టేస్ట్తో వెజ్ కర్రీ చేస్తున్నాను. మంచి గ్రేవీతో టేస్టీగా ఉంటుంది కర్రీ. రైస్లోకైనా, రోటీస్, చపాతీ, పూరీలోకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొద్దిగా ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ని మరిగించుకోవాలి. ఈలోపు మిక్సింగ్ బౌల్లో హాఫ్ కప్ శనగపిండి, టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ అంటే 1/4 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఓన్లీ శనగపిండి వరకే. స్పైసీకి తగ్గట్టు కారం 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీరా, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. పిండికి ఉప్పు, కారం, నెయ్యి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. వాటర్ చూసుకొని యాడ్ చేసుకోండి, కొద్దిగా వాటరే పడుతుంది. ఒకవేళ పిండి లూజ్గా అనిపిస్తే కొద్దిగా శనగపిండి కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. పిండి మొత్తం ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని 2 పార్టీషన్స్గా డివైడ్ చేయాలి. ఒక దాన్ని ఇలా సన్నగా రోల్ చేసుకోవాలి, ఇంకో ముద్దని కూడా ఇట్లా సన్నగా రోల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను చిన్న బౌల్ తీసుకున్నా కాబట్టి అందులోకి ఈ సైజులో పట్టవు, సో ఈ రెండింటిని మధ్యలోకి కట్ చేస్తున్నాను. మీరు పెద్ద బౌల్ తీసుకుంటే కనుక డైరెక్ట్గా అలానే వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని బాయిల్ చేసుకోవాలి. ముందే మనం వాటర్ని బాయిల్ చేస్తున్నాం కదా, ఆ వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్నాక వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోవాలి. అరౌండ్ 10 to 12 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే చాలు. తర్వాత వాటర్ నుంచి సెపరేట్ చేసుకోవాలి ఇలా స్ట్రైనర్ హెల్ప్తో. వీటిని ఇంకా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. వెంటనే వేడి మీదే కట్ చేయకుండా కొద్దిగా టెంపరేచర్ డౌన్ అయ్యాక కట్ చేసుకోండి. మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి ఫ్రెష్ పెరుగు అయితేనే బాగుంటుంది. ఇందులోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్, 3 స్పూన్స్ కారం, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 4 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక కుక్ చేసి పెట్టుకున్నాం కదా శనగపిండి ముక్కలు, అవి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే చాలు. మరీ ఎక్కువసేపు ఫ్రై చేసిన ముక్క గట్టిగా అయిపోయి అంత బాగోదు తినేటప్పుడు. 2 మినిట్స్ తర్వాత వీటిని ప్యాన్ నుండి సెపరేట్ చేసుకోవాలి. సేమ్ ఇదే ఆయిల్లో 1 టీ స్పూన్ జీరా, 1/2 కప్ వరకు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ ఒక పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను మీడియం సైజ్ ఆనియన్ వేసుకున్నాను, అది 1/2 కప్ వరకు అయ్యిందనమాట. ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నిటినీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకున్నాక స్పైసెస్ అన్నీ పెరుగులో మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పెరుగు మొత్తాన్ని వేసుకోవాలి. దీంతోపాటు అరౌండ్ 1/2 కప్ వరకు టొమాటో ముక్కలను వేస్తున్నాను. టొమాటో ముక్కలు లేదంటే టొమాటో పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకోసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఇలా కుక్ చేసుకోవాలి. ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న శనగపిండి పీసెస్ వేసుకొని అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ థిక్గా ఉంది కదా, ఇందులోకి 1/2 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. మూత పెట్టేసి ఇంకో 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక సర్వ్ చేసుకోవడమే. అంతేనండి కర్రీ రెడీ అయిపోయినట్టే. యాక్చువల్గా ఇది రాజస్థాన్ సైడ్ ఎక్కువ చేస్తూ ఉంటారు. టేస్ట్ సేమ్ నాన్ వెజ్ కర్రీ తింటున్నట్టే అనిపిస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.